హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో ఈ అప్డేట్ ప్రకారం మనకి ఇంతకుముందు మనకి ఇనెలిజిబుల్ అయ్యి ఆ పెన్షన్ అనేవారికి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా మనం అప్లై చేసేటప్పుడు ఆ పెన్షన్ ఐడి కానీ లేదా గ్రీవెన్స్ ఐడి కానీ ఏదైతే ఉందో అవి రావడం అయితే జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఆ గ్రీవెన్స్ ఐడిని అన్ఫ్రీజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం మనకి పెన్షన్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ పెట్టిన తర్వాత ఎలిజిబిలిటీకి వచ్చినప్పటికి కూడా కొత్త పెన్షన్ అనేది అప్లై చేసేటప్పుడు పెన్షన్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ రావడం జరుగుతుంది. దీనికి ఇంతకు ముందు ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు దాన్ని అన్ఫ్రీజ్ చేయడానికి. సో కాబట్టి దీనికి సంబంధించి వెల్ఫేర్ రెసిడెంట్ వారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లు అయితే ఈ అన్ఫ్రీజ్ ఆప్షన్ కోసం అనేది అన్ఫ్రీజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇనెలిజిబుల్ గ్రీవెన్స్ ఐడీస్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నవసకం వెల్ఫేర్ రెసిడెంట్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్లు అయితే గ్రీవెన్స్ రైజ్ చేస్తారు. అది నెక్స్ట్ ఎంపీడీఓస్కి లేదా మున్సిపల్ కమిషనర్స్కి వెళ్తుంది. అలాగే ఫైనల్ అప్రూవల్ అథారిటీ పీడీడీఆర్డీఏ వారు అయితే చేస్తారు. పీడీడీఆర్డీఏ వారు ఎంపీడీఓలు పంపినటువంటి అప్లికేషన్స్ అన్ని మరొకసారి పరిశీలించి గ్రీవెన్స్ ఐడీని అన్ఫ్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలా అన్ఫ్రీజ్ చేసిన తర్వాత కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి మనకి ఆ ఎర్రర్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇంతకుముందు పీడీడీఆర్డీఏ వారు ఏవైనా సరే పెన్షన్స్ రిజెక్ట్ చేసి ఉంటే వారు డైరెక్ట్గా వాటికైతే మాత్రం ఈ ఆప్షన్ అనేది యూజ్ అవ్వదని కూడా లాస్ట్ లెటర్గా ఇక్కడ రాసి ఉన్నారు. కాబట్టి ఇంకెవరైనా సరే కొత్త పెన్షన్ ఐడీస్ ఇన్ఎలిజిబుల్ అయ్యి ఆ గ్రీవెన్స్ ఐడీస్ క్లియర్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళైతే ఈ ఆప్షన్ని వినియోగించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే పెన్షన్ అయితే పొందడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఇప్పటికైతే ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే మన ఛానల్లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.